చందుర్తి మండలం నరసింగపురు గ్రామంలో తాటి చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ పోలీసులకు గురువారం గౌడ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. గ్రామ శివార్ల ఉన్న అల్లూరి తిరుపతి రెడ్డి పొలంలో దాదాపు 50 చెట్లు ఉన్నాయని అందులోని 10 చెట్లను తమ స్వార్థ ప్రయోజనాల కోసం నరికివేసి చుట్టుపక్కల ప్రదేశాల్లో వ్యవసాయ బావిలో పడవేశారని ఆరోపించారు. దీని వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాటి చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగపూర్ గీతా కార్మికుల యొక్క జీవనోపాధి అయినటువంటి తాళ్లను నిన్నటి రోజున అల్లూరి తిరుపతి రెడ్డి సన్నా భూమిరెడ్డి గారు వాళ్ళ పట్టాభూమిలో 20 చెట్లు ఉన్నందున మా వృత్తిరీత్యా రోజు తాళ్లు ఎక్కుంటున్న తరుణంలో వారు నిన్నటి రోజున సుమారు 2 గంటలకు నరికివేయడం జరిగింది. ఒక 3 చెట్లను నరికేసి వాటి ముద్రను కూడా గడ్డివాములో దాచిపెట్టడం జరిగింది. ఇట్టి దౌర్జన్యానికి ప్రతి ఒక్కరూ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు మరియు మండల నాయకులు అందరూ కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్స్పెక్టర్ గారికి మేము మనవి చేస్తున్నాం. చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకొని ఇట్టి గౌడ యొక్క ఉపాధిని అంతరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర నాయకులను మరియు అందరినీ కూడా మా గౌడ సంఘం తరపున కోరుకుంటున్నాం. అల్లూరి భూరెడ్డి అల్లూరి తిరుపతి రెడ్డి సన్నా భూమిరెడ్డి వాళ్ళ పొలంలో 20 చెట్లు ఉన్నాయి. వాటిలో 3 చెట్లు తాడి చెట్లను నరికి గడ్డి కుప్పలు బావిలో రాత్రి మిషన్తో కోసి బావిలో వారేయడం జరిగింది. తిరుపతి రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆబ్కార్ సూపరింటెండెంట్ సిఐని ఎస్ఐని కోరుతున్నాము. ఎప్పుడు మేము గౌడ సంఘం జీవన వృత్తికి తాళ్ళు ఎక్కుతనే భక్తం. మాకు భూములు లేవు, జాగా లేవు. అందరూ తోటి మండల తోటి గౌడ సంఘం మండలి కానీ రాష్ట్రం కానీ జిల్లా అధ్యక్షులు కానీ అందరూ కలిసి ఏకతాటి మనకు ఖచ్చితంగా కఠిన శిక్ష తిరుపతి రెడ్డికి భూమిరెడ్డి శిక్ష పడాలని అందరూ చేయగలరని మేము కోరుకుంటున్నాం.